సౌండ్ లేకుండా జరిగిపోతాయనుకున్న ఎన్నికలు మోత మోగించేశాయి. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్ని తలపించాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలు చివరికి క్యాంపుల దాకా వెళ్లాయి. ఒకప్పుడు నాలుగు గోడల మధ్య చడీ చప్పుడు లేకుండా జరిగిన ఎన్నికలకు ఎందుకింత ప్రాధాన్యం పెరిగింది? తెర వెనుక ఏం జరిగింది? వనపర్తి జిల్లాలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. జిల్లాలో మొత్తం 198 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయి. 25,403 మంది సభ్యులు ఉన్నా గతంలో ఈ ఎన్నికలకు పెద్ద ప్రాధాన్యం ఉండేది కాదు. ఎప్పుడు జరిగాయో, ఎవరు ఎన్నికయ్యారో కూడా సభ్యులకు తప్పితే బయటవారికి పెద్దగా తెలిసేది కాదు. పైగా దానిపై ఎవరూ అంత ఆసక్తి చూపించేవారు కాదు. అయితే ఈసారి మాత్రం అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షం రెండూ ఎన్నికల్ని సవాల్గా తీసుకున్నాయి. టీఆర్ఎస్కి చెందిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలు నడిపాయి. దాదాపు 100 మంది ఓటర్లను గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగులాంబాదేవి సమీప హోటల్లో ఉంచి అన్ని మర్యాదలు చేశారనే టాక్ వినిపిస్తోంది. రేసులో తామెక్కడ వెనకబడతామోనని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమ మద్దతుదారులైన ఓటర్లని నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ హోటల్లో క్యాంప్ చేయించారని సమాచారం. క్యాంపుల నుంచే నేరుగా పోలింగ్ స్టేషన్కు తీసుకువచ్చి ఓట్లు వేయించుకున్నారు. దాదాపు 200 మంది ఓటర్లకు ఓటుకు 5 నుంచి 20,000 దాకా ముట్టజెప్పారంటే సొసైటీ ఎన్నికల్ని పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో తెలిసిపోతుంది. రెండు వర్గాలు ఈ ఎన్నికల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాయన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీనే కొంతమంది గ్రామ సంఘాల అధ్యక్షుల్ని ముందు జాగ్రత్తగా శిబిరానికి తరలించడంతో అప్రమత్తమైన అధికార పార్టీ నాయకులు ఆగమేఘాల మీద తమ మద్దతుదారుల్ని కూడా జాగ్రత్త చేసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు తోడు నామినేటెడ్ పదవులు పొందిన నేతలు గ్రామ సంఘాల అధ్యక్షుల్ని క్యాంపులకు తరలించడంలో చొరవ చూపించారు. రేవల్లి మండల పరిధిలోని ఓ గ్రామ సంఘం అధ్యక్షుణ్ణి ఉన్న చోటు నుంచే నిర్బంధంగా తీసుకువెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. 25,000 మందికి పైగా సభ్యులు ఉన్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవిని చేజిక్కించుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని రెండు వర్గాలు చివరిదాకా సర్వశక్తులు ఒడ్డాయి. నిరంజన్ రెడ్డి, మంత్రి జూపల్లి, ఆయన కుమారుడు అరుణ్ టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తే అటు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తెర వెనుక చక్రం తిప్పటంతో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికల్ని మరిపించాయి.